వికలాంగత అనేది శరీరానికి అవయవానికి కాదు ఉండేది, వికలాంగత మానసిక వికలాంగత. వారు వికలాంగులు కారు, వారు మానసికంగా మనోధైర్యంతో ముందుకెళ్తున్నారు అన్న విషయం ఇక్కడ అర్థమవుతుంది. నా పేరు భారతి, మాది వచ్చి మహబూబాద్ డిస్ట్రిక్ట్. మా అమ్మ లేదు, చిన్నప్పుడే మా అమ్మ చనిపోయింది. మా నాన్న ఉన్నాడు, ఆయన మమ్మల్ని పట్టించుకోడు. మేడంకి కాల్ చేసిన, మేడం నా పరిస్థితి ఇట్లా సంగతి, నాకు ఏదో ఒక దారి చూపించండి అంటే నేను చేస్తానని మేడం ముందుకు వచ్చింది. మేడం పాప వెనక ముందు ఆడకుండా ఏం ఆలోచించకుండా ముందుకు వచ్చింది, సహాయం చేసింది. నాకు అమ్మ తర్వాత, నాకు అమ్మనే పోయింది అనుకున్నా కానీ అమ్మ తర్వాత అమ్మ అయితే పుణ్యశాంతి మేడం. అమ్మ తర్వాత అమ్మ నాకు లైఫ్ ఇచ్చింది. అందరికీ నమస్కారం. శ్రీ సాయి శాంతి సహాయ సేవా సమితి, ఈ సంస్థ ఎవరికి ఎక్కడ ఎలాంటి హెల్ప్ కావాలన్నా కంపల్సరీ జెన్యున్గా ఉంటే మేము ముందుకొచ్చి ఎంత కష్టమైనా ఆ అడిగిన అప్లికేషన్ని ఫుల్ఫిల్ చేస్తున్నాము. మన దగ్గరికి ఒకరోజు భారతి అండ్ శివ వచ్చారు. వాళ్ళు, మేము మా కాళ్ళు లేవు కానీ మాకు ఆధారం ఏదీ లేదు కానీ కాళ్ళ మీద నిలబడాలి ఉంది, మా సొంతంగా మేము పని చేసుకొని బతుకుతామమ్మా, బతికే ఏదైతే ఉందో ఆ సోర్స్ మాకు చూపించండి అని అడిగారు. మీరు ఏం చేయగలరు, ఏం చేస్తే బాగుంటుంది అని అడిగాము. నాకు టీ పెట్టే అలవాటు ఉందమ్మా, టీ పెట్టే అనుభవం ఉంది, నేను టీ కొట్టు పెట్టుకుంటాను, నాకు తోపుడు బండి అయినా పర్లేదమ్మా, నాకు తోపుడు బండి మీద పెట్టివ్వండి అని భారతి మనకు రిక్వెస్ట్ పెట్టుకుంది. చాలామంది దాతలు ముందుకొచ్చారు. హెల్పింగ్ హ్యాండ్స్ అని మా వెంకట్ గారు కూడా ముందుకొచ్చి సహాయం పూర్తి స్థాయిలో ఆయన అందించారు. ఇద్దరూ వికలాంగులు కావడంతో అలా వాళ్ళలో వాళ్ళు నిరుత్సాహాన్ని నింపుకున్నారు. ఆ సమయంలో మీరు నిరుత్సాహపడకండమ్మా, సమాజం ఏ మాత్రం కూడా ఎక్కడా కూడాను గట్టి మనసుతోనేం లేదు, మెత్తటి మనసుతోనుంది, స్పందిస్తారు, స్పందించేలాగా మనం కూడా చేద్దాము అని చెప్పేసి పోస్టింగ్ పెట్టడం జరిగింది. స్పందనకి అనుగుణంగా చాలామంది ముందుకొచ్చి సేవని అందించారు, అమౌంట్ అందించారు. అందించిన ప్రకారమే వీళ్ళకి ఈరోజు టీ స్టాల్ మన మాదాపూర్లో వీరి ఇంటి వద్దనే మనం పెడుతున్నాము. ఈ మంచి కార్యక్రమానికి మార్నింగ్ షఫీ గారికి, అంటే ఆల్రెడీ 2 డేస్ నుంచి సార్కి మేము మెసేజెస్ చేస్తున్నాం, సార్ చాలా బిజీ ఉన్నారు, ఈరోజు మార్నింగ్ కూడా సార్ రిప్లై ఇచ్చారు. ఇంత మంచి కార్యక్రమానికి ఏ మాత్రం కూడా కొంచెం కూడా ఆలోచించకుండా సార్ వచ్చారు, వచ్చి వీళ్ళని అభినందించారు, వాళ్ళని ఆశీర్వదించారు. సార్ చేతుల మీదుగా ఈరోజు ఈ మహత్తరమైన కార్యక్రమాన్ని రిబ్బన్ కటింగ్ కూడా సార్తో చేపిస్తున్నాము. ప్రత్యేక ధన్యవాదాలు షఫీ గారు, ఎందుకంటే మీరు చూస్తూ ఉంటారు ఈరోజు మేము ఈ సేవ చేస్తున్నాము, లేదు ఇన్ని ఆర్గనైజేషన్స్ ముందరకు వస్తున్నాయి, ఇంతమంది ఇంత మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారంటే వారిచ్చే ఒక మంచి సూచన. అంటే ఒకప్పుడు మేము కూడా డిసప్పాయింట్లో ఫ్యామిలీ ఇలా ఉంటుంది అలా ఉంటుంది అనుకున్న వ్యక్తులమే. ఆయన ప్రతి వీడియో గమనించినట్టయితే ఒక ఇన్స్పిరేషన్, అరే మనకి సో వాట్, మనం ఏం తక్కువ, ఎందులో తక్కువ, ఇలా అలాంటి పాయింట్స్నన్నీ తీసుకొని ఈరోజు మేము కూడా ఇంత సేవ చేస్తున్నామంటే షఫీ గారు చూపించిన మార్గదర్శకమే. అందులో చూసి నేర్చుకున్న పాయింట్స్తోనే మేము ఈరోజు చేస్తున్నాం. ఇక్కడికి విచ్చేసిన వారికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ షఫీ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ధన్యవాదాలు. హైదరాబాద్ మాదాపూర్ పర్వత్ నగర్లో ఈరోజు టీ స్టాల్ ఇనాగ్రేషన్ ఏదైతే జరుగుతుందో, ముఖ్యంగా ఇక్కడ శివ మరియు భారతి గారు వీరిద్దరూ నిజంగా చెప్పాలంటే యువతకు ఒక ఇన్స్పిరేషన్ అని చెప్పాలి. ఈరోజు యువత చదువుకున్న తర్వాత కూడా మాకు ఉద్యోగాలు లేవు అని చెప్పేసి అలాగే ఖాళీగా ఉండి జీవితం గడిపేస్తున్నారు. అలాంటి వాళ్ళకి ఈరోజు శివ అయినా భారతి అయినా కానీ గొప్ప ఇన్స్పిరేషన్ చెప్పాలి. ఎందుకని వాళ్ళు ఒకళ్ళ మీద ఆధారపడకుండా మా కాళ్ళ మీద మేము నిలబడతాము, మేము పని చేసుకుంటాము, మాకు రెండు కాళ్ళు లేకపోయినా అంటే వికలాంగత ఉన్నా కానీ ఆధారపడుతూ చేయిచాచి జీవితం గడపము, మేము కష్టపడతాము అన్న ఆలోచనతో త్రీ స్టార్ ఇనాగ్రేషన్ ఈరోజు జరుగుతుంది. మరి ఇలాంటి మంచి ఆలోచన వారు ఎప్పుడైతే చేశారో వారిని సహకరించడం కోసం వారు నిలబెట్టాలని చెప్పేసి మన శ్రీమతి పూర్ణశాంతి గారు వారికి సహకరించారు. ఇలాంటి వారికి సహకారం చేయడం వారికి ఇది మొదటిది కాదు, అనేక వందల కుటుంబాలకు వారు సహాయం చేసుకుంటూ వారి జీవితం గడుపుతున్నారు. మరి ఈరోజు ఈ స్టాల్ ఏర్పాటు అవడం కోసము హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ తరపు నుంచి వెంకట్ మరి వారి యొక్క స్నేహ బృందం కూడా పూర్తిగా సహకారం, ఆర్థిక సహకారం అందించి ఈరోజు ఇంత మంచి స్టాల్ ఇనాగ్రేట్ చేయడం జరుగుతుంది. మానవుల్లో మానవతా దృక్పథం రావాలి, సహాయం చేసే గుణం రావాలి, యువతలో
పనిచేసే తత్వం కూడా రావాలి, కష్టపడాలి, ఒకళ్ళ మీద ఆధారపడడం కాదు, మాకు చేతనైన విధంగా మేము పనిచేస్తామన్న ఆలోచన కూడా రావాలి. ఇక్కడ శ్రీమతి పూర్ణశాంతి గారు ఇంత గొప్ప కార్యాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు, రెండు జీవితాలు నిలబెడుతున్నారు, ఇక్కడ ఒక కుటుంబాన్ని నిలబెడుతున్నారు. ఇలా ప్రతి వ్యక్తి కూడా మానవతా దృక్పథంతో నాకు చేతనైన సహాయం నేను సమాజానికి చేయాలి అన్న ఆలోచన కలిగి ఉండాలి. ఈ ఆలోచనతోనే మన సమాజంలో నిరుద్యోగ సమస్యను దూరం చేయడం కోసమైనా కానీ, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ రావడం కోసమైనా కానీ, ఆత్మహత్యారహిత సమాజాన్ని ఏర్పాటు చేసుకోవడం కోసం అయినా కానీ, అత్యాచారరహిత సమాజాన్ని ఏర్పాటు చేసుకోవడం కోసం అయినా కానీ, సమాజాన్ని సత్సమాజంగా మార్చుకోవడం కోసమే స్థాపించబడింది నేను సైతం సమాజం కోసం అన్నది. నేను సైతం సమాజం కోసమే ప్రత్యేకమైన సంస్థ కాదు, సంస్థలు ఏవైతే పనిచేస్తున్నాయో వీటిలోకి ఇన్స్పిరేషన్ నింపాలి, అనేక ఆర్గనైజేషన్ పుట్టుకురావాలి, అనేక మంది సోషల్ వర్క్ చేయాలి, సమాజ సేవ చేస్తున్న వాళ్ళందరూ కూడా ఒక త్రాటి మీదకి రావాలి, ఒక అంబ్రెల్లా కింద వచ్చి పనిచేయాలన్న ఆలోచనతోనే నేను సైతం సమాజం కోసం అనే మిషన్ స్టార్ట్ చేయడం జరిగింది. మరి పూర్ణశాంతి గారు ఈ స్టేట్ కమిటీ, తెలంగాణ స్టేట్ కమిటీకి సెక్రటరీగా నేను సైతం సమాజం కోసం మిషన్లో ముందుకు తీసుకెళ్తున్నారు. మరి హెల్పింగ్ హ్యాండ్ సొసైటీ ఎవరైతే పనిచేస్తున్నారో వెంకట్ వారు ఇన్ఛార్జ్గా ఉన్నారు, వారి కోసం కూడా నేను దేవునితో ప్రార్థిస్తున్నాను, వారు ఇలాంటి ఇంకా అనేక కార్యక్రమాలు చేయాలి. ఎందుకంటే మనం ఒకరికి సహాయం చేస్తున్నాము అంటే ఖచ్చితంగా దేవుడు మనకు సహాయం చేస్తాడు. ప్రతి వ్యక్తికి దేవుడి సహాయం అవసరం. నాకు దేవుడి సహాయం కావాలి, మీకు దేవుడి సహాయం కావాలి. ఎప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడంటే మనం ఒకరికి ఎప్పుడైతే సహాయం చేస్తామో అప్పుడు మనం ఆపదలు ఉన్నప్పుడు దేవుడి సహాయం మనకు చేస్తాడు. కాబట్టి మానవత్వంలో సేవాగుణం అనేది తప్పనిసరిగా ఉండాలి, కానీ ఈరోజు సమాజంలో స్వార్థం పెరిగిపోయింది. నేను బాగుండాలి, నేను మాత్రమే బాగుండాలి అన్న స్వార్థం పెరిగిపోయింది. ఈ స్వార్థం అనేది మానవత్వం కోసం మంచి అయిన విషయం కాదు, ఖచ్చితంగా ప్రతి వ్యక్తి సహాయ గుణం అనేది రావాలి. కాబట్టి ఈరోజు ఈ టీ స్టాల్ ఇనాగ్రేషన్ అయితే జరుగుతుందో ఇక్కడ పిలవకుండా ఎంతమంది అయితే నిల్చున్నారో ఎవరిని ఆహ్వానించలేదు, ఎవరైనా ఆహ్వానించారా సార్? మిమ్మల్ని ఆహ్వానించకుండానే వెళ్తూ వెళ్తూ ఆగారు అంటే నిజంగా ఇంత గొప్ప మనసున్నోళ్ళు సమాజంలో ఉన్నారు, ఇలాంటి వాళ్ళే అవసరం మన సమాజానికి. కాబట్టి ఈరోజు నేను ప్రతి ఒక్కరిని అప్పీల్ చేసి, ఎంతమంది అయితే ఇక్కడ ఉన్నారో మరి ఈ టీ స్టాల్ ఇనాగ్రేషన్ ఇప్పుడు జరుగుతుంది, ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ టీ ఈరోజు తాగాలి, టీ కొని తాగాలి, వీళ్ళని ప్రోత్సహించాలి. మీరు ఇటు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఇక్కడ ఆగండి, ప్రోత్సహించండి, వీళ్ళకి సహకారం అందించండి. ఇంకా వీళ్ళు అనేక మంది, వేల మందికి, లక్షల మందికి ఇన్స్పిరేషన్గా నిలబడగలగాలి. ఇప్పుడు శివగారు ఉన్నారు, రెండు కాళ్ళు నడవలేని పరిస్థితి, భారతి గారు నడవలేని పరిస్థితి, కానీ వారి జీవితంలో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతున్నారు, చూసారా వారి ధైర్యం? అదే వికలాంగత అనేది శరీరానికి అవయవానికి కాదు ఉండేది, వికలాంగత మానసిక వికలాంగత. వారు వికలాంగులు కారు, వారు మానసికంగా మనోధైర్యంతో ముందుకెళ్తున్నారన్న విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. చాలా సంతోషం అండి, ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. టీ స్టాల్ ఇనాగ్రేషన్ జరిగింది కదా అమ్మాయి, ఒక టీ కాస్ట్ ఎంత అమ్మా, రేట్ ఎంత? ఒక టీ రేటు ఒక టీ రేటు 6 రూపాయలు వింటున్నా, ఎంత అండి? ఈరోజు ఇనాగ్రేషన్ అయింది, ఎవరు? ఇద్దరు వికలాంగులు, భార్య భర్త శివ భారతి కలిసి టీ స్టాల్ స్టార్ట్ చేశారు. అయితే ఈరోజు ఒక టీని మనం ఎంత కొందాం మరి చెప్పండి, 6 రూపీస్ వారు చెప్తున్నారు, మనం ఎంత కొందాం? 10 రూపీస్ కొందామా? 100 రూపాయలు కొనే వాళ్ళు ఉన్నారా? ఎందుకంటే మనం ప్రోత్సాహకంగా ముందుకు రావాలి. సరే, ఈ సందర్భంగా నేను 1 రూపాయలకి నేను పర్చేస్ చేస్తాను, ఓకేనా సార్? 1 ఇవ్వండి నాకు, తీసుకోండి అమ్మా. ముందుకు వచ్చేస్తారా? వారికి ప్రోత్సాహం కోసము 1,000 రూపాయలు ఇచ్చి పర్చేస్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా ప్రోత్సాహకంగా ఏం చేస్తారు చూడండి, చేయాలి కదా? చాలా సంతోషం సార్. 100 రూపాయలకి బ్రదర్ 1 పర్చేస్ చేశారు. మీరు ఇన్స్పిరేషన్. థ్యాంక్ యూ సార్.